అన్న సత్యం సుందరం ఎట్లా ఉంది అన్న? సత్యం సుందరం ది ఆఫ్టర్ మహారాజా నాకు మంచి సినిమా చూసానన్న ఫీలింగ్ తమిళ నుంచి ఈ సినిమాకి కలిగిందండి. చాలా ఫ్రెష్ గా ఉంది, న్యాచురల్ గా ఉంది, స్టోరీ చాలా సింపుల్ గానే ఉంది, కానీ ఎమోషన్స్ మాత్రం చాలా బలంగా ఉన్నాయి. మీరు గానీ ఒక ఒక మాస్ సినిమా కోరుకున్నట్టయితే, మీరు మాస్ సినిమా కోరుకున్నట్టయితే, లేదా ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ అయి ఉంటే మీరు ఎన్టీఆర్ సినిమా చూడండి దేవరా. కానీ ఒక మీరు ఎమోషన్ కోరుకుంటే మాత్రం ఎమోషనల్ సినిమా కావాలి, కొంచెం కామెడీ కావాలి, ఫన్ కావాలి, బెస్ట్ ఫ్యామిలీ చిత్రం కోరుకుంటే మాత్రం బెటర్ టు వాచ్ సత్యం సుందరం అండి. చాలా న్యాచురల్ గా ఫ్రెష్ గా చూపించారు, ఎమోషన్స్ అండి, ఎమోషన్స్. మనం ఫస్ట్ హాఫ్ లో వచ్చేసి అంటే సినిమా కూడా ఏంటంటే ఒక తెలియని వ్యక్తికి, తెలియని అరవింద్ స్వామి కొన్ని కారణాల చేత పల్లెటూరు నుంచి వదిలి సిటీకి వెళ్ళిపోతాడు. తిరిగి ఒక మ్యారేజ్ తన చెల్లెలి వరుస అవుతుంది, తన మ్యారేజ్ కోసం వస్తాడు సిటీకి వచ్చినప్పుడు. మళ్ళీ పల్లెటూరుకి వచ్చినప్పుడు తనకి కార్తీ ఎవరో తెలియదు, కానీ కార్తీక్ మాత్రం అరవింద్ స్వామి తెలుసు బాగా. ఒక తెలియని వ్యక్తి అరవింద్ స్వామి మీద చూపించే ప్రేమకి అభిమానానికి తిను తట్టుకునే పరిస్థితి ఉండదు. చాలా ఎంతసేపు మేనేజ్ చేసినా కానీ చివరికి ఎమోషనల్ లోనయ్యి లాస్ట్లో ఆ ఎమోషన్ ఎవరో నాకు తెలియదు అని చెప్తున్నప్పుడు ఆ ఎమోషన్ అద్భుతంగా పడింది. మళ్ళీ ఫస్ట్ హాఫ్లో కూడా ఒక చెల్లెలికి గిఫ్ట్ ఇచ్చే సీన్లో కానీ ఎమోషన్లు పడటం, సెకండ్ హాఫ్లో ఒక సైకిల్ సన్నివేశం, ఎమోషన్ మొత్తం ఇక ఎమోషన్ చిత్రం అని చెప్పచ్చున్నా. బాగుంది అంటే హీరో ఇక కార్తీక్ ఎవరో తెలుసు అరవింద్ స్వామి, కానీ అరవింద్ స్వామికి కార్తీక్ ఎవరో తెలియదు, లాస్ట్ వరకు కూడా తెలియదు. కానీ ఒక తెలియని పర్సన్ కూడా మనకి ఇంత మీద ప్రేమ చూపించేళ్ళకి దానికి తట్టుకోలేకపోయాడు. ఈ సీన్స్ అనేది చాలా అద్భుతంగా చూపించాడండి డైరెక్టర్. మెసేజ్ అంటే మనకి ఏంటంటే ఒక ఎమోషన్ మన దూర మన ఊర్లో కానీ ఒక ప్రాంతంలో కానీ మనం తెలియని వ్యక్తి మనకు చూపించే ప్రేమ చాలా అద్భుతంగా ఉండిద్దని చూపించాడు. మన అంటే మనం ఎవరిని వదులుకోకూడదు, కొన్ని కారణాల చేత ఎవరిని వదులుకోకూడదు, మనందరూ ఉండాలి, మనందరం కలిసి ఉండాలి, చిన్న చిన్న కారణాల చేత మనం విడిపోకూడదు అని చూపించే సన్నివేశాలు ఏంటంటే చాలా అద్భుతంగా. మనం ఇప్పుడు ఊరికి ఊరు నుంచి ఒక పల్లెటూరు నుంచి మనం సిటీకి వస్తుంటేనే ఊరిని వదిలిపెట్టి వస్తుంటేనే చాలా బాధగా ఉంటుంది. అటువంటి వ్యక్తి కూడా మన జనరల్ మనిషికి ఊరిని వదిలిపెట్టి సిటీకి వస్తుంటే బస్సు ఎక్కుతుంటే చాలా బాధగా ఉంటుంది. కానీ ఇటువంటి పరిస్థితి అరవింద్ స్వామికి ఒక ఊరంటే ఒక చికాకు పుట్టే పర్సన్కి కూడా చిరాకు పుట్టింది అటువంటి పర్సన్ కూడా ఆ ఊరి మీద ప్రేమ కలిగించేటట్టు అవతల వ్యక్తి ప్రేమ చూపించాడు. ఇటువంటి సన్నివేశాలు చాలా అద్భుతంగా చూపించాడు. మనం అనేది మెసేజ్ అనేది ఏమీ లేదు, మన చుట్టుపక్కల జరుగుతున్నాయి, చుట్టుపక్కల జరుగుతున్న ప్రతి మనిషి కనెక్ట్ అవుతాడు ఒక ఎమోషన్కి. మనం చుట్టుపక్కల మనల్ని ఎవరినో గుర్తు చేస్తూ ఉంటుంది ప్రతిదీ సినిమా. కార్తీక్ ఆ ఎమోషన్లు కానీ బాగా పండించాడు, ఫన్ కూడా చూపించాడు కార్తీక్. అంటే ఒక పెట్టినట్టు కామెడీ, ఆర్టిఫిషియల్ కామెడీలా లేదు, అది ఒక న్యాచురల్గానే ఉంది కామెడీ. మనకి సందర్భాన్ని బట్టి ఈ సందర్భానికి ఈ ఎమోషన్ వస్తుంది. దేనికి దాటి మన కార్తీక్ చూస్తున్నాం, ఒక మాటకారితనం కానీ ఒక అమాయకత్వం కానీ చాలా అద్భుతంగా చూపించాడు డైరెక్టర్. ఈ డైరెక్టర్ ఇది అయితే హిట్ కొట్టాడని చెప్పచ్చు, కానీ ఒక దేవరా మేనియాలో ఇది కొట్టుకోబోకుండా, ఇది కూడా చాలా మంచి చిత్రం కాబట్టి ఇది కూడా ఆడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడంతా దేవరా ఫేవర్ అయి నడుస్తుంది, దేవరతో మంచి ఓకే మంచి చిత్రం అది ఆడుతుంది, ఇది కూడా ఆడాలని కోరుకుంటాం. మీరు దేవరా అంటాయి బాచోళ్ళు, మీరు ఒకసారి దేవరా చూసినట్లయితే ఇది చూడండి, దేవరా చూడకపోతే దేవరా చూడండి, అది అనేది కోరుకుంటాం. ఇది కూడా చాలా మంచి చిత్రం అండి. ఆఫ్టర్ మా విజయ సేతుపతి గారి సినిమా చూసే మహారాజా తర్వాత తమిళ్లో నాకు నచ్చిన సినిమా ఏదైనా ఉంటాయంటే ఈ సంవత్సరం ఇదే అండి. చాలా అద్భుతమైన చిత్రం, ఎవరు కూడా ఇది బాగలేదంటారు. మరి ఇటువంటి చిత్రాలు ఏంటంటే సంక్రాంతికి వచ్చే ఇంకా మంచి కనెక్ట్ అవుతారు ఇటువంటి చిత్రాలు. కానీ ఇది టైమ్గా టైంలో రిలీజ్ అయిందా అనిపిస్తుంది నాకు. అయితే చాలా అద్భుతంగా ఇద్దరు పర్ఫార్మెన్స్ కూడా, ఇద్దరు ఒక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. అరవింద్ స్వామి కూడా అంటే ఊరంటే ఒక పడని వ్యక్తి ఒక తెలియని పర్సన్ చూపించే ప్రేమకి లొంగిపోతాడు. అంటే ఆ అవతల ఊర్లో ఇంత అమాయకత్వం పర్సన్, ఇంత తెలియని పర్సన్ అని బాగా చూపించారండి సినిమా. మీరు చూడండి, బెస్ట్ ఎమోషనల్ సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు, మంచి ఎమోషనల్ కనెక్ట్ అవుతారు, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఎమోషన్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక తేలిక భావంతో సినిమా చూడండి, గుండె కత్తుకునే సినిమా అండి ఈ సత్యం సుందరం. లాస్ట్ వరకు కూడా వాళ్ళ పేరు అరవింద్ స్వామికి పేరు తెలియదు, ఆ కార్తీ పేరు ఏందో కూడా తెలియదు. లాస్ట్లో కూడా మన ఎవరో తెలియని వ్యక్తి కూడా వాళ్ళ పాపకి మన పేరు పెడుతున్నాడు అని తెలిసి ఎమోషనల్ లోనయ్యి సారీ చెప్పి నేను నాకు మీ పేరు కూడా తెలియదు అన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఆ ఎమోషన్కి. కాబట్టి బెటర్ టు వాచ్ ద ఫిల్మ్ అండి. మీరు ఫ్యామిలీ చిత్రం, ఎమోషన్ చిత్రం, మంచి చిత్రం కాబట్టి మీరు తప్పకుండా చూడండి. మీరు వన్ టైం వాచబుల్ కాబట్టి దేవరా చూసిన వాళ్ళు కంపల్సరీ ఇది చూడండి అండి. రెండు మూవీస్ బెటర్, రెండు మూవీస్ ఆదరించాలండి. కార్తీక్ చెప్పినట్టు రెండు మూవీస్ బాగున్నాయి, అందరూ ఆదరించు. సో భయ్యా
సత్యం సుందరం కార్తీ భయ్య మూవీ ఎట్లా ఉంది? ఫస్ట్ నేను డైరెక్టర్ థ్యాంక్ చెప్పాలనుకున్నాను, ఎందుకంటే మన ప్రేమ్ కుమార్ అంతకుముందు 96 సినిమా తీసిండు, ఎంత బాగా తీసిండు అంటే ఈ సినిమా అంతకంత బాగుంది అనిపించింది. ఎందుకంటే 3 గంటలు ఉంటుంది సినిమా, ఫస్ట్లో అనిపించింది ఏంది ఇట్లా ఉంది అర్థమవుతలేదు అన్నట్టుంది, కానీ లాస్ట్ 10 మినిట్స్ నుంచి ఉంటుంది భయ సినిమా, సినిమా మునిగి వెళ్తాం అట్లుంది సినిమా. ఎంత కనెక్ట్ అవుతుంది అంటే ప్రతి ఒక్క సీను ఇట్లా టచ్ అవుతుంది, ఆటుకు ఎమోషనల్గా ఫీల్ అయిపోతాం, కళ్ళకెళ్ళి వాటర్ వస్తాయి. మన కార్తీక్ యాక్టింగ్ ఎలా ఉందంటే ఇట్లా ఏది మాట్లాడినా నవ్వుతాం సినిమాలో, ఏది మాట్లాడినా నవ్వుతాం. మన ఏ సినిమా ఏంటంటే మన ఏదో అనిపిస్తుంది ఊపిరి ఉండే, ఆ ఊపిరి సినిమా కంటే ఈ సినిమాలో ఇంకా బాగా యాక్టింగ్ చేసిండు కార్తీక్. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ పరంగా ఎమోషన్స్ పరంగా ఇది ఒక మంచి సినిమా అనుకో, చాలా మంచి సినిమా ఇది, ఎవరు వస్తలేరు అంటారు కానీ ఒక్కసారి థియేటర్కి వెళ్తే మాత్రం అందరు ఇటే అయిపోతారు, వారు వన్ సైడ్ అయిపోతారు, అలా ఉంటుంది సినిమా. మన అరవింద స్వామి కూడా ఎంత బాగా యాక్టింగ్ చేసిండు అంటే అంతకుముందు ధ్రువ సినిమాలో వేసిండు, మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ విలన్, కానీ సినిమాలో అంత పవర్ఫుల్గా ఎమోషనల్గా చేసిండు, యాక్టింగ్లో మునిగి వెళ్ళిపోయాడు, అంత బాగా యాక్టింగ్ చేసిండు భయ. నేను అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా ఆయనకు. సినిమా చూసిన తర్వాత మనము ఏం మెసేజ్ నేర్చుకోవచ్చు సినిమా నుంచి? ఇంకో ప్రేమ పంచడం నేర్చుకోవాలి, ప్రేమ చూపించడం నేర్చుకోవాలి. మన ఫ్యామిలీలో ఉంటాయి కదా ఈ సినిమాలో ఏంటంటే బావా 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 అంటాడు సినిమా మొత్తం, బావా బావా అని అనుకుంటూ పోతాడు. ఇప్పుడు హీరో పేరు తెలియదు ఆయనకు, తెలియకుండానే అంత బాండింగ్ ఉండి ఏడ్చి తెలుసుకున్న తర్వాత వచ్చి కలిసి సినిమా ఆడికి ఎండ్ అయిపోతుంది. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది భయ్య. రేటింగ్ ఎంత ఇస్తా? 3.5 ఇస్తా. 10 10 10 క్యా 9 ఇస్తా. ఓకే.